नमस्ते, वेलकम टू वन टीवी बुलेटिन मुदुक हेडलाइंस। मल्ली मनमे गेलवाली गड़प गड़पकु कार्यक्रम तो प्रजल्लोकि वेल्लंडि। वैएसआरसीपी एम्मेल्येलु इंचार्जीलु समन्वयकर्तलकु सीएम जगन सूचन। రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్స్టేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి। ప్రతి మహిళ ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జ్ దేవినేని అవినాష్। ఆకలి విలువ తెలియజేసే మహోన్నత సందేశాన్ని ఇచ్చే పవిత్ర మాసం రంజాన్, కాకినాడ సిటీ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ ముత్తా శశిధర్। సీఎం జగన్ నేడు తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇన్చార్జిలు సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికల అంశంపై మరింత స్పష్టత ఇచ్చారు। ఈ సంవత్సరంలో ఎన్నికలకు వెళ్తున్నామని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పారు। తద్వారా ముందుగానే అసెంబ్లీని రద్దు చేయనున్నారని, జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేశారు। మున్ముందు ఇంతకంటే తీవ్రంగా పుకార్లు వ్యాపింపజేస్తారని, టికెట్లు దక్కని వారి జాబితా ఇదేనంటూ 60 మంది పేర్లతో ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు। ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టడంపై మంత్రులు ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సూచించారు। మనం యుద్ధం చేస్తుంది మార్చిల వంటి రాక్షసులతో, దోచుకో పంచుకో తినుకో అనే సిద్ధాంతాన్ని పాటించే గజదొంగల ముఠాది। మనం వచ్చాక వారి కార్యక్రమానికి విఘాతం కలగటంతో ఈ విధంగా పుకార్లు ప్రచారం చేస్తున్నారు। ఒక్కో ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంటే దుర్మార్గుడు మరొకరు లేరు అన్నట్లుగా ఆయా ఎమ్మెల్యేలపై దుష్ప్రచారం సాగిస్తున్నారు। సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోవాలి। ఈరోజు మళ్ళీ అందరం కూడా ఇక్కడ ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, మళ్ళీ గడప గడప అనే కార్యక్రమానికి మళ్ళీ కొంచెం రీఫ్యూల్ పోసి, మళ్ళీ కొంత మోటివేట్ చేసి, మళ్ళీ ఆ కార్యక్రమానికి మళ్ళీ గేర్ మార్చి ఈసారి రెట్టించిన స్పీడ్లో ఆ కార్యక్రమాన్ని చేసేందుకు చేయించేందుకు ఈ కార్య ఈ మీటింగ్ ఈరోజు అసలు పూర్తయినటువంటి సమయానికి వచ్చే ఏప్రిల్ నెలకి సాధారణ ఎన్నికలు ఎప్పుడైతే జరుగుతాయో అదే సమయానికి మనం ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం। వెళ్తున్నటువంటి సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్స్టేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైంది। ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో 33 KV విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు। 3 నెలల అతి తక్కువ సమయంలోనే ఈ కంటైనర్ సబ్స్టేషన్ నిర్మించామని చెప్పారు। ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తొలి కంటైనర్ సబ్స్టేషన్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు। 4.30 కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు। గేట్ దగ్గర రానేమనండి। రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు లబ్ధి చేకూరేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా పథకం 3వ విడత నిధులు మంజూరు చేసిన సందర్భంగా ఏ కన్వెన్షన్ నందు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7, 8, 19 డివిజన్ల లబ్ధిదారులతో నిర్వహించిన ఆసరా సంబరాలు కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి, 8వ డివిజన్ ఇన్ఛార్జి యలమంచరి జయ, 19వ డివిజన్ కార్పొరేటర్ రెహనా నాహిద్ మరియు ఆయా డివిజన్ల ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు। ఈ డివిజన్ల పరిధిలో 294 గ్రూపులకు మంజూరైన దాదాపు 2,61,43,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు। మైనార్టీ వక్ఫ్ బోర్డ్ జిల్లా వైస్ చైర్మన్
సుబానీ గారికి, డివిజన్ అధ్యక్షులు పెద్దలు భాషా గారికి, రఫీ గారికి, శాస్త్రి గారికి, ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి గారికి, పెద్దలు రాజు గారికి, అదేవిధంగా పెద్దబ్బాయి గారికి బానుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి శేషు గారు అన్ని వివరంగా మీకు చెప్పారు. మీరు ఒక్కసారి మీరు గమనించండమ్మా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు ఆకలి విలువ తెలియచేసే మహోన్నత సందేశాన్ని ఇచ్చే పవిత్ర మాసం రంజాన్ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ముత్త శశిధర్ పేర్కొన్నారు. స్థానిక జగన్నాథపురం 23వ వార్డు చిక్కలవారి వీధిలో జనసేన పార్టీ నాయకులు ఎంజీ కరీముల్లా ముజక్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్లామిక్ ప్రవక్త మహమ్మద్ల ఆచరణ మార్గంలో పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఖురాన్ పట్ల ముస్లిం సోదరులకు ఉన్న భక్తి భావానికి నిదర్శనమన్నారు. తాము ఉపవాసం ఉండి ఆకలిగా ఉన్న పేదలకు ఆహారం అందించడం పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తి భావంతో నిర్వహిస్తారని తెలిపారు. రంజాన్ మాసం సూర్యాస్తమయం వేళలో మగ్రిబ్ ప్రార్థనకు పిలుపు వచ్చిన తర్వాత ఉపవాసం విరమించి అనంతరం తోటి వారికి ఆహారాన్ని అందిస్తే అంతా మంచే జరుగుతుందని భావించి తమ ఔదార్యాన్ని చూపించే ముస్లిం సోదరుల ఐక్యతను రుజువు చేస్తుందని శశిధర్ తెలిపారు. అనంతరం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు సంగిశెట్టి అశోక్యం, జిల్లా కార్యదర్శి తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ మాసంలో మన జగన్నాథపురం చిక్కాలవారి వీధిలో కరీముల్లా అని చెప్పేసి ముస్లిం సోదరుడు మమ్మల్ని ఆయన ఇంటికి పెళ్ళడం జరిగింది. మా ముఖ్య అతిథిగా ముత్త శశిధర్ గారిని, అలాగే నన్ను మా సత్య గారిని పెళ్ళడం జరిగింది. పిలిచి ఇక్కడ మహిళా సోదరీమణులు, ముస్లిం మహిళా సోదరీమణులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. చిత్తవారు చేసుకోవడం జరిగింది. మేము గత 11 రోజులుగా చిక్కాలవారి వీధిలో కరీముద్దీన్ ఆగ్రహం చేసిన ఇఫ్తార్ వీధిలో ముస్లిం సోదరీమణులు కలవాలని. బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న మద్యం అమ్మకాలు నిలిపివేయాలని అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబత్తుల రామేశ్వరరావు కోరారు. ఈ మేరకు జిల్లా అధికారులకు కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతి రోజున ఏ విధంగా అయితే మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నారో అదే విధంగా అంబేద్కర్ జయంతి రోజున కూడా మద్యం అమ్మకాలు నిలిపివేయాలని కోరుతున్నామన్నారు. ప్రముఖుల జయంతులు, వర్ధంతులు, జాతీయ పర్వదినాల్లో కూడా మద్యం అమ్మకాలు నిలిపివేస్తూ క్రమంగా మద్యపాన నిషేధం దిశగా సమాజం నడిస్తే చాలా వరకు నేరాలు, ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ కన్వీనర్ డాక్టర్ సూర్య నారాయణ, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కేఎంఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి రోజున అలాగే ఏప్రిల్ మామూలు జనవరి 1ని ఆగస్ట్ 15ని ముందు అది వైన్ షాపులన్నీ కూడా మూసేస్తున్నారు. ఏం చేస్తుంటే గాంధీ మరి మహాత్మా గాంధీ ఇండిపెండెన్స్ ఆయన పట్టుపడ్డారని అని అలాగే ఇండిపెండెన్స్ వచ్చిన రోజుని చేస్తున్నారు. కానీ ప్రపంచ మేధావి మరి బొడుగు జీవులకు ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ మేకర్ అయిన డాక్టర్ అంబేద్కర్ జన్మదినోత్సవ రోజు, ఆ జన్మదినోత్సవ రోజునే ఎక్కువ వైన్ ఖర్చు అవుతుంది. ఆళ్ళు తాగేదాడు కూడా ఈ బడుగు బలహీన వర్గాలే. ఆ రోజున చాలామంది ఈ మందు తాగేసి విపరీతంగా చచ్చిపోవడం, చాలామంది చచ్చిపోవడం కూడా జరుగుతుంది. కాంగ్రెస్ కు సుదీర్ఘ కాలంగా వివిధ హోదాలో సేవలు అందించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావు మంగళవారం కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నులుకుర్తి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 1998 సంవత్సరంలో అప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని, అప్పుడు డీసీసీ ప్రధాన కార్యదర్శిగా తనకు వైఎస్ బాధ్యతలు అప్పగించారన్నారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పార్టీకి సేవలు అందించడం జరిగిందన్నారు. 2001లో కాకినాడ రూరల్ జడ్పీటీసీగాను, 2006లో పెదపూడి జడ్పీటీసీగాను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలవడం జరిగిందన్నారు. నా కోరిన మన్నించి మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు పత్రికా విలేకరులకి, అలాగే సానుభూతి పరులకి, కార్యకర్తల నాయకులందరూ కూడా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. మిత్రులకు నమస్కారం. మరి సుమారు 35 సంవత్సరాల క్రితం నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. అప్పుడు సర్దార్ గౌతులచ్చన్ గారి యొక్క సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీలో
1991 సంవత్సరంలో జాయిన్ అవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించి పార్టీ చేస్తున్న కార్యక్రమాలను నేను బాగా అట్రాక్ట్ చేశాయి. అప్పుడు ప్రీతం నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సమక్షంలో మన కాంగ్రెస్ ఆఫీసులోనే 1998 సంవత్సరంలో జాయిన్ అవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అలుపెరుగిన కార్యకర్తగా పనిచేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నన్ను చాలా రకంగా ఆశీర్వదించింది. ఏ రకంగానే గౌరవం తగ్గకుండా ప్రతి అన్ని రకాలుగానే అన్ని స్టేజ్లను కూడా నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. 1998 స్టార్ట్ అయిన తర్వాత 2001లో కాకినాడ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ అన్ని జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుంటే ఒక కాకినాడ రూరల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అప్పుడు నాయకులందరూ కూడా ప్రోత్సహించడం జరిగింది. రెండోసారి ఆరోగ్యవంతులుగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పద్మశ్రీ డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్ కాకినాడ జిల్లా చైర్మన్ జ్యోతుల వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం జ్యోతుల వెంకటేశ్వరరావు స్వగృహం వద్ద పద్మశ్రీ శంకురాత్రి చంద్రశేఖర్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆపదలో ఉన్న వారికి రక్తం అవసరం ఎంతో ఉంటుందని పేర్కొన్నారు. రక్తదాన జిల్లాగా పేరు తేవాలని పిలుపునిచ్చారు. అందరూ రక్తదానం చేసి మానవత్వం చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ టీవీ బాలకృష్ణ ప్రసాద్, డాక్టర్ వాడ్రేవు రవి, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ పెద్దరాజు, మెగాస్టార్ చిరంజీవి, అసోసియేషన్ అధ్యక్షుడు చిన్న, ప్లంబర్ రాజు, కోడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. అలాగే ఈరోజు కార్యక్రమం బ్లడ్ కార్యక్రమం పెట్టిన వెంటనే ఇచ్చేసిన యూత్కి ప్రత్యేకంగా, అలాగే మిత్రులకి, ముఖ్యంగా మనకి మన ఏరియాకే గర్వకారణమైన శంకురాత్రి ఫౌండేషన్ శంకురాత్రి చంద్రశేఖర్ గారు, ఆయన గురించి ప్రత్యేకించి నేను చెప్పడం అన్నది భావ్యం కాదు, అందరికీ తెలిసిన విషయమే. ఆయన గత 35 సంవత్సరాలలో ఆయన సాధించిన విజయం ఏంటన్నది మనం రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆయన సేవలు గురించి పద్మశ్రీ అవార్డు ద్వారా ఆయన్ని మనందరికీ కూడా ఆయన చేయవలసిన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కూడా ఉండాలన్న ప్రబోధాన్ని మనందరం నేర్చుకున్నట్టు అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రశేఖర్ గారిని కోరేది ఏంటంటే యువతని ముఖ్యంగా అందరినీ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో ముందుకు నడిపించమని ఆయన్ని నేను విన్నవించుకుంటూ ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన రక్తదాతలుగా విచ్చేసిన రక్తదాత అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మెయిన్ డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు చాలా రక్తంలో కొన్ని కొన్ని గ్రూపులు చాలా షార్టేజ్ ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకట్లేదు. అంటే పెద్ద క్యాంపులు పెట్టినా చిన్న క్యాంపులు పెట్టడం ద్వారా 25-30 మంది బ్లడ్ ఇవ్వడం ద్వారా ఎక్కువ క్యాంపులు పెట్టడం ద్వారా అది సాధ్యపడుతుందని చెప్పి రోటరీ సభ్యులు, రోటరీ బ్లడ్ బ్యాంకు చైర్మన్ అయిన బాలకృష్ణ గారు, అలాగే రోటరీ ముఖ్య సభ్యులందరూ కూడా చెప్పిన మీదట ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా ఇదే వరవడిలో రాబోయే రోజుల్లో మరిన్ని బ్లడ్ క్యాంపులు అన్ని రంగాల్లో మహిళలు ముందుంచెలో ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని కాకినాడ ఎంపీ వంకగీత విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ వద్ద మంగళవారం వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు రాజకీయ ప్రాధాన్యతతో పాటు కుటుంబంలో గౌరవప్రదమైన స్థానం కల్పించాలనే లక్ష్యంతోనే అనేక పథకాలకు మహిళల్ని లబ్ధిదారులుగా చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు అగ్రపీఠం వేసిన ఘనత
అంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు మహిళలను మోసం చేస్తే ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ రుణమాఫీ చేశారన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మరోసారి అధికారంలోకి వస్తే మహిళలు అన్ని రంగాలలో మరింత ప్రగతి సాధించగలరన్నారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వయం సహాయక సంఘాల సభ్యుల సమక్షంలో నాయకులు ప్రజాప్రతినిధులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లక్షాధికారులే. ఇక్కడున్న 1,00,000 రూపాయలు మీకు రుణాల ద్వారా డబ్బు పడుతుంది తల్లి. అందరు చేతులు పైకెత్తాలా? లేదు. అందరూ ఒకసారి మళ్ళీ చేతులు పెద్దరు టీవీ కెమెరా చూస్తున్నారు. ఓకే, లేదు లేదు లేదు. ఓకేనా? పట్టాలు ఇచ్చి ఆ పట్టాలన్నీ కూడా మహిళల పేరు మీద ఇవ్వడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి చెప్తుందంటే. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా చాలా పథకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మిమ్మల్ని అందరూ ఒకటి ప్రశ్నిస్తున్నా, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యాన్ని పెట్టింది ఆయనే. ఈరోజుకి కూడా రేషన్ బియ్యం 1 రూపాయికి ఇస్తున్నారు. కానీ పథకం ఎవరిది? పథకం ఎన్టీ రామారావు గారు. ఆయన పెట్టిన పథకం, ఆయన బ్రాండ్. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ పథకాన్ని తీసే దొమ్మ ఎవరికి లేదు. ఎన్టీ రామారావు గారు బ్రాండ్ ఏమిటి అంటే 2 రూపాయలు కిలో పియ్యదు. 1 రూపాయి ఏమైనా ఉంటే 2 రూపాయలు ఏమైనా ఉంటే పెట్టింది ఏమిటి ఆయనే. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి చేశారు. వైఎస్ రాజశేఖర బ్రాండ్ ఏమిటి అంటే 6 కృషి ఫీజు రీఎంబర్స్మెంట్. ఈరోజు 6 కృషి పథకం రాజశేఖర పెట్టిన తర్వాత అది తీసేయడానికి ఎవడూ సాహసించడు. ఇదే గొప్ప పథకం, అది ఆరోగ్య కోసం పెట్టిన పథకం. ఈరోజు గుడ్డలు వేచి చెప్పచ్చు రాజశేఖర్ పెట్టారని. ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు కానీ మెడికల్ కాలేజీ పిల్లలు కానీ చదువుకుంటున్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టింది ఎవరు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ బ్రాండు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య ఉన్నా మన మధ్య లేకపోయినా 6 కృషి ఉన్నంతకాలం రాజశేఖర గారి పేరు ఉంటుంది, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్నంతకాలం రాజశేఖర పేరు ఉంటుంది. అది రాజశేఖర బ్రాండ్. ఇక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ చూస్తే సున్నా వడ్డీ, ఆసరా, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, చేదోడు, ఇవన్నీ కూడా జగన్మోహన్ గారి బ్రాండు. జగన్మోహన్ గారి మనసులో పుట్టుకొచ్చినటువంటి పథకాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఇన్ని ముఖ్యమంత్రులు ఇన్ని పథకాలు పెట్టుకుంటే మనకి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు 14 సంవత్సరాలు చేశాడు తల్లి ముఖ్యమంత్రి కానీ అమ్మ మీరు అమ్మ అక్కచెల్లు చేశాడు. 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రి చేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు పేరు మీద ఇది చంద్రబాబు నాయుడు పథకం అని ఒక్కడన్నా చెప్పగలవా? ఎవరన్నా సోదరిమణులు చంద్రబాబు నాయుడు ఈ పథకం పెట్టాడు మా కోసం చెప్తే 500 రూపాయలు గిఫ్ట్ ఇస్తాను తల్లి. శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త బుడ్డ రాజశేఖర రెడ్డి వెలుగోడు పట్టణం నందు జమ్మీనగర్ తండాలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో శ్రీశైలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బుడ్డ రాజశేఖర రెడ్డి, ముఖ్య నాయకులు గోవిందరెడ్డి, శశిరెడ్డి, రమణ, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు ఇలాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెలుగోడు మండలం నంద్యాల జిల్లా ఇక్కడ వెలుగోడు మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇదేమి కర్మ రాష్ట్రానికి అనే ప్రోగ్రామ్ను ఈరోజు ఇక్కడ ప్రారంభించినారు. మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం నియోజకవర్గం. ఇక్కడ మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అట్లే అదేవిధంగా కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరి మన మండల నాయకులు, మరి ఆత్మకూరు మండల నాయకుడు మన గోవిందరెడ్డి సార్, అడ్వకేట్ గోవిందరెడ్డి గారు ఈరోజు మనతో మాట్లాడతారు. సార్, ఇదే మీ ధర్మ రాష్ట్రానికి ప్రోగ్రామ్కు ఈరోజు వెలుగోడలో మొదలుపెట్టినారు, ఏ విధంగా స్పందన ఉంది ప్రజల్లో? ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మన నియోజకవర్గ స్థాయిలో ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండమైన విజయవంతమైనవి. ఇక్కడ వెలుగోడలో కూడా అపూర్వమైనటువంటి స్పందన లభించింది. విపరీతంగా జనం ఈ ఎస్టీ కాలనీలో ఈరోజు ఇంత జనం రావడం అనేది నిజంగా ప్రజల్లో మార్పు మొదలైంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క తుగ్లక్ పరిపాలన అంతమందించి ఈ సైకో జగన్ను దించే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఖచ్చితంగా
ఈ సైకో పాలన పోతుంది చంద్రబాబు పాలన వస్తుంది ఓకే థాంక్యూ సార్ తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకుడు ఇదాయత్ గారు ఈ రోజు ఇల్లిల్లు కూడా ఈ తెలుగుదేశం పార్టీ తరపున ఇదేమి కర్మ ప్రోగ్రామ్ కు వీళ్ళందరూ కూడా ప్రచారానికి తిరుగుతున్నారు మీరు ఇంటింటికి ప్రచారం ఈ రోజు ఈ ఇదేమి కర్మ ప్రోగ్రామ్ తీసుకుపోతున్నారు ప్రజల్లో ఏ విధమైనటువంటి మార్పులు ఉన్నాయి ఏ విధమైనటువంటి చైతన్యం ఉంది మీరు మైనారిటీ తరపున మీరు గమనించిన అంశాలు ఏంటివి ముఖ్యంగా ఈ రోజు మన ప్రియతమ నాయకుడు మాజీ శాసనసభ్యులు సీసరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన బుడ్డ రాశిడి గారు ఈరోజు వెలుగొడు పట్టణంలో జమ్మినగర్ తాండాలో ఇక్కడ ఎస్టీలు ఉన్నటువంటి పేద కాలనీలు ఇవి ఈరోజు ఏదైతే ఈరోజు అన్నగారు ఇదేం కర్మ కార్యక్రమాన్ని ఇక్కడ రావడంతో వేలాది జనం ఇక్కడ ఈరోజు అన్నకు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా ఒకే విషయం తెలియజేస్తున్నాము ఆ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తానని ప్రగల్లాలకి ప్రజలకు మోసం చేసి మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి ఆ రోజు అధికారం రావడం జరిగింది ఆయన చెప్పిన మోసపు విధానాలు ఆ రోజు ప్రజలు నమ్మారు నమ్మి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని పట్టం కట్టారు ఈరోజు దాదాపు 4 సంవత్సరాలు పూర్తిగా అవుతుంది కానీ ఈరోజు ప్రజలు ప్రతి ఒక్క వర్గం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా సమాధి చేస్తాము ఏదైతే మేము తప్పు చేశామో ఆ తప్పును దిద్దుకొని మళ్ళా చంద్రన్నను ముఖ్యమంత్రి చేసుకొని ఇక్కడ స్థానికంగా మన బుడ్డ రాజశేఖర్ గారిని ఎమ్మెల్యేగా చేసుకొని మా సమస్యలు తీరుస్తారని ఒక మునగాలపాడు గ్రామానికి చెందిన ఈడిక రవికుమార్ అనే అతను తెలంగాణ నుంచి 48 మద్యం బాటిళ్లు అతనికి సంబంధించిన కారులు తీసుకొని వస్తుండగా పంచలింగాల చెక్పోస్ట్ వద్ద తనిఖీ నిర్వహిస్తున్న సెబ్ సిఏ శేషాచలం ఇద్దరు ఎస్ఐలు అతని సిబ్బందితో అరెస్ట్ చేసి తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించారు స్టార్ట్ ఈరోజు సాయంత్రము 6:30 పంచలింగాల చెక్పోస్ట్లో వెహికల్ తనిఖీ చేస్తూ ఉండగా ఒక కారు మా ఇంట్లో రావడం జరిగింది ఆ కారు నిలబెట్టి తనిఖీ చేశాము అందులో వచ్చేసి 48 బాటళ్ళు తెలంగాణ లిక్కరు ఎంసీవీస్కి 180 ml 48 బాటల్స్ ఉన్నాయి నెంబర్ వన్స్కి ఒక ముద్దాయి ఉన్నాడండి ఆ ఒక ముద్దాయి డ్రైవింగ్ చేసుకుని వస్తున్నాడు అతను పర్సన్ అతని పేరు ఈడిగా మునికుమారు తన్నాపు ఈ రామస్వామి గౌడు మునగాలపాడు విలేజు అది దేవమడ మండలము గొందిపర్ల సైడ్ అనమాట మునగాలపాడు విలేజ్ అతనిది నేటివ్ బండి నెంబర్ వచ్చేసి ఏపీ 05CZ02000 టాటా ఇండికా అండి టాటా ఇండికా అదే పట్టుకున్నాము ఆ ముద్దాయి కేసు రాసేసి అతని మీద ఆ పర్సన్ కేసు రాసి కర్నూలు సెల్ఫ్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి ఓకే థ్యాంక్ యూ నంద్యాల పట్టణం నందు భీమాస్ హోటల్ ఎదురుగా రోడ్డుపై తెరిచిన మ్యాన్ హోల్ లో ఆటో బోల్తా పట్టడం వల్ల ఇద్దరు గాయాల పాలయ్యారు ఇప్పటికైనా నంద్యాల మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వదలాలని రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ లను సెర్చ్ చేయాలని నగర ప్రజలు కోరుచున్నారు కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను డిఆర్ఓ నాగేశ్వరరావు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మరియు జిల్లా అధికారులు స్వీకరిస్తున్నారు
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.